వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు సంబంధించిన వివరాలకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి మరియు లైక్ చేసి మీకు తోటి ఉద్యోగులతో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇకపోతే ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సరైన సమయంలో జీతాలు అలాగే పెండింగ్లో ఉన్న బకాయిలు విడుదల చేయాలని ఎప్పటికప్పుడు ఉద్యోగులంతా కూడా చర్చలు అనేది జరుపుతూ ఉన్నారు మరి ఈ సందర్భంగా ఈ యొక్క డిమాండ్లను నెరవేర్చకపోతే మాకు మీ ప్రభుత్వం వద్దంటున్న బొప్పరాజ్ వెంకటేశ్వర్లు గారు అలానే ఈ యొక్క డిమాండ్లు నెరవేర్చకపోతే ఉద్యమ కార్యాచరణ తప్పదు అంటున్న బండి శ్రీనివాసరావు గారు జీతాలు పెన్షన్లు సరైన సమయానికి రాక ఇబ్బంది పడుతున్నామని మరొకసారి గుర్తు చేశారు అలానే పెండింగ్లో ఉన్న బకాయిలు విడుదల చేయాలని ఉద్యోగ సంఘ నేతలు కూడా డిమాండ్ చేస్తున్నారు ఇకపోతే ఉపాధ్యాయ ఆరోగ్య కార్డుల సమస్యలు పరిష్కరించండి అంటూ తెలియజేశారు రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు కార్మికుల ఆరోగ్య కార్డులను తక్షణమే పరిష్కరించాలని ఎస్టియు రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సాయి శ్రీనివాస్ అలాగే హెచ్చితిమ్మన్న డిమాండ్ చేశారు ఇందులో భాగంగా మెడికల్ రీఎంబెల్స్మెంట్ బిల్లులు జిల్లా స్థాయిలో యాభై వేల రూపాయల వరకు మాత్రమే పరిమితి ఉన్నందున అమరా అమరావతిలో బిల్లుల భారం ఎక్కువైందన్నారు దీనిని దృష్టిలో పెట్టుకుని జిల్లా స్థాయి పరిమితిని లక్ష రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు ఇక అదేవిధంగా ఉద్యోగులు ఉపాధ్యాయుల మెడికల్ రీఎంబెల్స్మెంట్ గరిష్ట పరిమితిని రెండు లక్షల రూపాయల నుంచి ఐదు లక్షల రూపాయల వరకు పెంచాలన్నారు గుండె ఆపరేషన్ రోడ్డు ప్రమాదాల కేసుల విషయంలో అత్యవసర సమయాల్లో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నుంచి అనుమతులు సాకలంలో రావడం లేదని వాటి కోసం వేచి చూడకుండా చికిత్సలు చేయించేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు ఇలా ఉద్యోగులు పెన్షనర్కు సంబంధించిన ప్రతి ఒక్క సమస్య కూడా పరిష్కరించాలని డిమాండ్ చేశారు